కీలక నియోజకవర్గాలలో చంద్రబాబు అభ్యర్థుల ఖరారు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు చంద్రబాబు ముమ్మరం చేశారు. జనసేనతో పొత్తువేళ కొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. లోక్సభ అభ్యర్థులపైన క్లారిటీ ఇస్తున్నారు. పోటీ వివాదాలు ఉన్న నియోజకవర్గాలలో నేతలను పిలిచి తన నిర్ణయం ఏంటో స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా గుడిబేటతో సహా పలు ముఖ్య నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. సీటు ఇవ్వలేని వారికి భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ప్రకటనపైన చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ఐ వెనుగళ్ల రామును ఖరారు చేశారు. ప్రస్తుతం అక్కడ రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. కొంతకాలంగా రాము పార్టీ కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి గుడివాడలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అక్కడ కొడాలి నానిపైన ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించింది. సామాజిక సమీకరణాలు సర్వే నివేదికల ఆధారంగా ఫైనల్గా వెనుగళ్ల రాము వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుడివాడతో సహా పలు కీలక నియోజకవర్గాలలో అభ్యర్థులపైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో కావ్య కృష్ణారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సుబ్బారాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో కృష్ణారెడ్డిని పిలిచి చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు ఎంపీ సీటుకు పోటీ చేయాలని సూచించారు. అందుకు కృష్ణారెడ్డి తనకు ఎంపీ సీటు వద్దని, కావలి నుంచి పోటీ చేస్తానని అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కావలిలో ఉన్న రాజకీయ సమీకరణాలతో కావ్య కృష్ణారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉదయగిరిలో ఇన్ఛార్జిగా ఉన్న బొల్లినేని రామారావు వచ్చే ఎన్నికలలో పోటీకి విముఖంగా ఉన్నారు. దీంతో ఎన్ఆర్ఐ సురేష్ రంగంలోకి వచ్చారు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రామారావు తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, గెలుపు అవకాశాలు పరిశీలించి సీటు ఖరారు చేస్తానని చంద్రబాబు ఇద్దరు నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజంపేట ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు దాదాపు ఖరారైంది. కొద్ది రోజుల క్రితం ఆయనను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ రాయుడు కడప జిల్లాలో కీలక నేతగా వెలుగొందారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా జనసేనకు సీట్లు కేటాయింపుపైనే టీడీపీ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీ పొత్తుకు కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత వచ్చిన తరువాత జనసేనకు కేటాయించే సీట్లను అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే వారం నుంచి రాజకీయంగా చంద్రబాబు యాక్టివ్ కానున్నారు.